Hi viewers, welcome to Mother's Day special program. Munduga Vanitha TV viewers andariki wish you a very very happy Mother's Day. Mother's Day anagane chaala mandi vaalla mother ki oka sari gift ga istaru, oka mobile phone gift ga istaru, ledu ante cake teeskochi cut chestaru. కానీ ఒక అద్భుతమైన సినిమాని వాళ్ళ మదర్కి గిఫ్ట్గా ఇస్తే ఎలా ఉంటుందా ఫీలింగ్ తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎస్, అక్కడికే వస్తున్నా. మహానటి సినిమా మీ అందరూ చూసే ఉంటారు కదండి. చాలా గొప్ప సక్సెస్ని సాధించారు ఈ సినిమాతో. ఎవరు? మన డైరెక్టర్ నాగ్ అశ్విన్. మరి ఈ సినిమాని వాళ్ళ మదర్కి గిఫ్ట్గా ఇచ్చారు మదర్స్ డేకి. మరి ఆమె ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళ మాటల్లోనే విందామా? లెట్ మీ సే హాయ్ టు దెమ్. హలో జయంతి మేడం. హలో నాగ్ అశ్విన్ గారు. హలో అండి. విష్ యూ వెరీ వెరీ హ్యాపీ మదర్స్ డే అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో మహానటి ఇంత సక్సెస్ సాధించింది, యాజ్ ఎ మదర్ హౌ యూ ఫీలింగ్? ఐ ఫీల్ వెరీ గుడ్. నాకు చాలా సంతృప్తిగా ఉందండి. సో టెల్ మీ హౌ యూ సెలబ్రేటింగ్ మదర్స్ డే? నథింగ్, నో ప్లాన్ రియలీ. ఐ థింక్ మమ్మీకి మామూలుగా ఏదో కేకులు తీసుకొస్తారు చాలా మంది. సో మేము తీసుకురాకపోయినా వీ హ్యావ్ ద ప్లెజర్ ఆఫ్ కటింగ్ ఇట్ విత్ హర్. దట్స్ వెరీ మచ్ ఇట్ అండ్ మేబీ సంథింగ్ టు డూ విత్ ద మూవీ అంతే. ఓకే, సో మూవీ ఈజ్ అ బిగ్ సక్సెస్. మీరు ఇదివరకు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా మీ సన్ ఎప్పుడైతే ఈ ఫీల్డ్లోకి వచ్చారో హీ విల్ విన్ ఇట్, హీ విల్ హ్యావ్ ఎ సక్సెస్ఫుల్ కెరియర్ అని అనుకున్నారా? అవునండి, హీ వెంట్ ఇన్ టు దిస్ కెరియర్ అండి విత్ ఆల్ అవర్ బ్లెస్సింగ్స్. అంటే మేమందరం కూడా వాడిని ఆశీర్వదించి ఈ ఫీల్డ్లోకి పంపించాము. అండ్ ఒక్కటి ఎప్పుడు చెప్పేవాళ్ళం, నువ్వు ఏ ఫీల్డ్ అయినా ఎంచుకోమా, అందులో నీ 100% నీ కృషి ఉండాలి. ఇఫ్ యూ గివ్ అస్ 100% ఆటోమేటిక్లీ సక్సెస్ విల్ ఫాలో యూ. సో అది నాకైతే ఆ కాన్ఫిడెన్స్ ఉందండి. యా, అండ్ యూఆర్ నాట్ ఓన్లీ అ డాక్టర్, మీరు కూడా యాక్ట్ చేశారు కదా మూవీస్లోని, చిన్న చిన్న రోల్స్ చేశారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ యాక్టెడ్ ఇన్ మూవీస్. సో మీకు ఇంట్రెస్టా ఇండస్ట్రీ అంటే, ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే? అట్లా ఇంట్రెస్ట్ అని కాదండి, యాక్చువల్లీ స్కూల్లో నేను డ్రామాటిక్స్ చేసేదానండి. సో ఇంగ్లీష్ డ్రామా, హిందీ అండ్ తెలుగు డ్రామాటిక్స్. సో అందులో హౌసెస్ ఉంటాయి కదండి, ఒక 4 హౌసెస్. సో దానికి నాకు మా పర్టికులర్ హౌస్కి ప్లేస్కి డైరెక్షన్ చేయమని ఇచ్చేవారు. సో మీరు అప్పుడు ఆ ఏజ్లో డైరెక్షన్ చేశారు అంటే అదే ఉండే డ్రామాలు. సో ఐ యూస్ టు యాక్ట్ ఆల్సో అండ్ టేక్ పార్ట్. అప్పుడు భానుమతి గారి డ్రామాలు అన్ని రాసేది, అత్తగారు పనివాళ్ళు, అత్తగారు కోడళ్ళు అని చెప్పేసి భానుమతి గారు చాలా తెలుగులో రాశారండి డ్రామాస్. వాటికి మేము స్కూల్లో చేసేవాళ్ళం అనమాట. స్కూల్లోనూ, ఇంటర్మీడియట్లోను, సెయింట్ ఆన్స్ హై స్కూల్లోను, సెయింట్ ఫ్రాన్సిస్లోను మేము, నేను మా సిస్టరు శ్రీదేవి అనమాట, తను యుఎస్ఏలో డాక్టర్. సో మేమిద్దరం కలిసి. సో అలా ఆ ఇంట్రెస్ట్ని మీరు కెరియర్లో బిజీగా ఉన్నా యు ఆర్ స్టిల్ యాక్సెప్టింగ్ ఆఫర్స్? ఒకసారి ఇంటర్మీడియట్ తర్వాత మెడిసిన్లో జాయిన్ అయిపోయినాక బిజీ, ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఇంకా దాని దిక్కే చూడలేదు మేము. ఓకే, సో మరి నాగ్ గారు మీరు చెప్పండి, అసలు మహానటి మూవీ తీయాలని అంటే ఈ బయోపిక్ తీయాలని మీకు ఎప్పుడు అనిపించింది? ఐడియా అనేది ఎప్పటి నుంచో ఉన్నాయండి. ఐ థింక్ నేను శేఖర్ గారితో అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడే ఎవరికో చెప్పాను అనుకుంటా దాని గురించి. సో లిటరలీ 5-6 ఇయర్స్ ముందే ఐడియా ఉండే. కానీ మేబీ సీరియస్గా ఇదే ఇప్పుడు సినిమా తీయాలి, దాని గురించి చదవాలి, దాని గురించి తెలుసుకుని ఒక స్క్రీన్ ప్లే రాయాలనుకున్నది మాత్రం 2 ఇయర్స్, దాదాపు 2 ఇయర్స్ నుంచి ఐడియా వచ్చింది. సో ఎందుకు అంటే సావిత్రి గారి గురించి ఈ జనరేషన్ పెద్దగా తెలీదు, అండ్ మా జనరేషన్కి పెద్దగా తెలీదు, మా కింద జనరేషన్ ఇంకా ఇంటర్మీడియట్ వాళ్ళ ఆ ఏజ్ గ్రూప్కి అస్సలు తెలీదు. అండ్ ఆమె స్టోరీ, ఆమె లైఫ్, ఆమె టాలెంట్, ఆమె కెరియర్ గురించి మర్చిపోవడం అనేది తప్పు అనిపించింది. సో ఐ థాట్ సంథింగ్ కుడ్ బి డన్. ఓకే, బట్ ద రూట్ విల్ స్టార్ట్ సమ్వేర్ కదా. మీకు అసలు సావిత్రి గారిదే ఎందుకు తీయాలనిపించింది? ఎప్పుడైనా ఆమె మూవీ చూసి యు గాట్ అట్రాక్టెడ్? స్లో అంటే యా, అంటే దట్ ఇస్ అ స్లో ప్రాసెస్. లైక్ చిన్నప్పటి నుంచి యు విల్ సీ హర్ మూవీస్ ఆర్ సాంగ్స్ కదా, అంటే ఒక్క సడన్ ఫ్లాష్ లాగా కాకుండా ఐ థింక్ మెల్లగా రూట్ వాజ్ దేర్ ఫ్రమ్ అ లాంగ్ టైమ్. అండ్ మేబీ సినిమాలు స్టార్ట్ చేసిన తర్వాత ఐడియా అలా ఒక చిన్న బ్లూమ్ అయింది, దాంతో మెల్లగా. ఇట్స్ అ స్లో ప్రాసెస్. ఐ డోంట్ థింక్ ఒకరోజు సడన్గా లేసి అనుకోలేదు, స్లోగా ఒక ప్రాసెస్ లాగా. సో మీరు ఎలా రియాక్ట్ అయ్యారు ఫస్ట్ ఎప్పుడైతే సావిత్రి గారు బయోపిక్ తీయాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు?
చాలా సంతోషం అనిపించింది అండి. ఎందుకంటే ఇప్పుడు నాయి చెప్పినట్టే మేము కూడా అనుకున్నాం అన్నమాట, ఇట్స్ ఎ వెరీ గుడ్ ఐడియా, ఈ ప్రజెంట్ జనరేషన్కి తెలవాలి అని చెప్పేసి. అది చాలా మటుకు ఈ మూవీ వల్ల సక్సెస్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మా కొలీగ్స్ ఉన్నారండి డాక్టర్సు, వాళ్ళు వెళ్ళి చూశారు, ఫ్యామిలీతో పాటు చూశారు. చూసి వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలు పాత సావిత్రి సినిమాలన్నీ డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు చూస్తున్నారండి. సో నాకు అనిపిస్తుంది ఒక్కలాగా ఈ మహానటి అనే మూవీ సావిత్రి గారి అన్ని సినిమాలకి ఇది ఒక టీజర్ లాగా అనిపించింది. మీరు యాజ్ అ డాక్టర్ జనరల్గా ఏమనుకుంటారంటే వాళ్ళ పిల్లలు కూడా డాక్టర్స్ అవ్వాలనుకుంటారు, ఇఫ్ నాట్ డాక్టర్స్ ఆమ్ ఇంజనీరింగ్ ఆర్ సంథింగ్. సో మీకు ఎప్పుడు అనిపించింది హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు దిస్ ఫిల్మ్ డైరెక్షన్? మేము ఈ హాస్పిటల్ 2000లో కట్టామండి. కట్టినప్పుడు అందరూ ఒకటే మాట అన్నారు, మీ పిల్లలు డాక్టర్ కాకపోతే, డాక్టర్స్ కాకపోతే ఏం చేస్తారు అని. సో మేమన్నాము, అసలు మా పిల్లల కోసం కట్టడం లేదండి ఈ హాస్పిటల్, మా ప్రొఫెషన్ మా పిల్లల కోసం కాదు, వాళ్ళు ఏది ఎంచుకుంటారో అది ఎంచుకుంటారు. ఒకవేళ రేపు పొద్దున్న ఇద్దరు పిల్లలు డాక్టర్స్ కాకుంటే అప్పుడు ఆలోచిద్దాం ఏం చేద్దాము హాస్పిటల్కి. ఓకే, సో టైం విల్ కమ్, మనం ప్రొఫెషన్ నుంచి రిటైర్ అవ్వాల్సిన టైం విల్ కమ్, అప్పుడు ఆలోచించుకుందాంలే. సో మా యొక్క ఇష్టాలు అయిష్టాలు పిల్లల మీద అసలు రుద్దకూడదని చెప్పి నేను మా వారు డాక్టర్ జయరామ్ రెడ్డి ఎప్పుడో నిర్ణయించుకున్నామండి. సో ఎప్పుడు కనుక తను చెప్పాడు నేను ఇలా మీడియా స్టడీస్కి వెళ్ళి నేను చేస్తాను అంటే ఓకే అన్నా. సో అంటే ఇనిషియలీ ఒక 1 ఇయర్ పట్టిందేమో ఇలాగా. ఎందుకు పట్టింది? నాట్ బికాజ్ ఈయన వేరే ఫీల్డ్ ఎంచుకున్నాడని కాదు, దీంట్లో అన్సర్టెంటీస్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పి. వచ్చిన వాళ్ళందరూ హిట్ సినిమాలు తీయాలని లేవు, లేదంటే సక్సెస్ఫుల్ అవుతారని కూడా లేదు. సో భయం, మదర్ యాజ్ ఎ మదర్ యూ మస్ట్ బి హ్యావింగ్, రైట్? సో అప్పుడు ఎవరు కన్విన్స్ చేశారు, మీరే కన్విన్స్ చేశారా మీ మదర్ని? అంటే కన్విన్స్ అంటే నేను, ఇట్ ఇస్ జస్ట్ లాంగ్ ప్రాసెస్ అంతే. అంటే చాయిస్, అంటే ఐ డిడ్ంట్ కావాలని ఏం బ్యాకప్ ఆప్షన్ పెట్టుకోలేదు. సో ఇట్ వాజ్, అంటే మామూలుగా అంటారు కదా, ఎప్పుడు అనిపించింది ఏజ్ లైక్ 9th grade 10th grade ఎప్పుడు అనిపించింది మీకు ఫిల్మ్స్ చేయాలని? మేబీ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ స్కూల్ ఏమో, మేబీ 12th టైంలో ఆ రైటింగ్ అనే ఇంట్రెస్ట్ తోటి మేబీ సినిమాస్ అనుకున్నా. బట్ దర్ ఇస్ నో, అంటే కోర్స్ లాంటిది ఏం లేకుండే, ఆర్ యూఎస్కి వెళ్ళడం అంత స్కోప్ లేకుండే. సో మీడియా స్టడీస్ వాజ్ ద నెక్స్ట్ లాజికల్ ఆప్షన్, మాస్కామ్. సో మాస్కామ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ ఎన్వైర్న్మెంట్లో మెల్లగా ఒక కెమెరా పట్టుకొని ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తూ దెన్ స్లోలీ అలా ప్రోగ్రెస్ అయింది. ఇట్ ఇస్ ఆల్వేస్ దేర్, బట్ చెయ్యొచ్చు అన్న కాన్ఫిడెన్స్, అంటే ఏ కాంటాక్ట్స్ ఉండవు కదా ఇండస్ట్రీ, డోంట్ నో లైక్, అంటే ఏదో జాబ్ ఇంటర్వ్యూలో కూర్చొని జాబ్ వచ్చేలాది అలాంటిది కాదు ఇది. సో యూ డోంట్ నో అనమాట. సో అప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరు మీ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు, అంటే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరు? అంటే ఇండస్ట్రీలో ఎవరు తెలియదు, ఎవరు తెలియదు. సో ఐ స్టార్టెడ్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్, దెన్ అగైన్ విత్ శేఖర్ గారు యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్. సో అలా కంటిన్యూ అయ్యాను, స్టార్టెడ్ ఆఫ్ వితౌట్ నోయింగ్ ఎనీబడి. నేను మీకు తెలుసా అనే మూవీ ఉండే, దానికి అసిస్టెంట్గా లీడర్ and then leader and life is beautiful. Life is beautiful. So ee 3 movies ki work chesaka then you started to take up your own project. Okay, so mari Vijay elaga meek parichayam Vijay Devarakonda? Adi Life is Beautiful ki evade madhyalo I used to do some ad work anamata, ads corporate videos lantivi. So Vijay Life is Beautiful la parichayam, Vijay chinna role chesadu dantlo. So we both used to like meet up and ala కొన్ని యాడ్ ఫిల్మ్ షూట్ చేసాం. మీ ఇద్దరు చేసేవారు కదా? మేమిద్దరం చేసేవాళ్ళం. యా సమ్ మ్యూజిక్ వీడియోస్ అలాంటివి షూట్ చేసేవారు. ఏదో చేసాం అన్నమాట. సో అలా ఎక్కువ పరిచయం అన్నమాట. సో ఎవడికి కూడా ఇంకా దాని తర్వాత వి బికేమ్ మచ్ క్లోజర్ ఎవడైతే. సావిత్రి గారి క్యారెక్టర్ ఎవరు చేయాలి, చాలా చాలా మంది వచ్చి ఉంటారు మీ మైండ్ లో కదా? అందరూ వచ్చి ఉంటారు. యా, సో కీర్తి గారిని ఫైనల్ గా ఎలా ఫిక్స్ చేశారు? కీర్తిని ఏదో ఒక తమిళ సినిమా సాంగ్ లోనో పోస్టర్ లోనో చూశాను, వేర్ షీ లుక్ వితౌట్ మేకప్, వితౌట్ ఎనీథింగ్, జస్ట్ ఒక లంగా జాకెట్ లాగా వేసుకొని విలేజ్ అమ్మాయిలా ఉంది. సో దట్ ఈస్ ద ప్లేస్ వేర్ ఐ ఫెల్ట్ సమ్ ఆనెస్టీ ఇన్ హర్ లుక్ ఆర్ సంథింగ్. నోబడీ ఎల్స్ ఇండస్ట్రీలో హూ కుడ్ ప్లే అ 15-year-old సావిత్రి టు 46-year-old సావిత్రి. ఎవరు మీరు ఏ ఆప్షన్ అనుకున్నా దే కెన్ ప్లే ద ఓల్డర్ వర్షన్.
బట్ ఆ యంగర్ వర్జన్ ప్లే చేసే ఏజ్ గ్రూప్ అన్న ఫేస్ ఆ ఇన్నోసెన్స్ ఆ యంగ్ అది యంగ్ సో అండ్ షీ హ్యాస్ దట్ ఫేస్ కట్ అండ్ షీ హ్యాస్ దోస్ ఐస్ సో అంటే మేబీ అదే ఇంకా రాసిపెట్టు మా అమ్మ తను కూడా బిజీ సో రోజు ఏ టైంలో మీ ఇద్దరు కాసేపు కూర్చొని మాట్లాడుకోవడం కానీ యాజ్ ఎ మదర్ అండ్ సన్ చాలా విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటారు ఎక్కువ బాండింగ్ యాక్చువల్లీ మదర్ సన్కే ఉంటుంది డాటర్ ఫాదర్కి ఉంటే సో మీ ఇద్దరికి ఎప్పుడు టైం దొరుకుతూ ఉంటుంది వాట్ యూ టాక్ బేసిక్లీ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ టైం ఇస్ ఫ్యామిలీ టైం ఓకే ఆ టైంలో అందరూ కలిసి మాట్లాడుకుంటామన్నమాట అయితే ఒకేషనల్లీ ఏమవుతుందంటే నేను లేట్గా అరైవ్ అయినప్పుడు హాస్పిటల్ నుంచి ఈ నాగి కూడా అదే టైంకి రావడం అలాంటప్పుడు మళ్ళీ కూర్చొని కొన్ని మాట్లాడుకుంటూ ఉంటాం ఓకే మహానటి మూవీ తీయడం అంటే అది ఆలోచన దగ్గర నుంచి దాన్ని మళ్ళీ థియేటర్స్లో రిలీజ్ చేసేదాకా ఇట్ వాజ్ రియల్లీ హార్డ్ వర్క్ యూ హ్యావ్ పుట్ ఆన్ రైట్ అంటే అందులో ప్రతి సీన్ కానివ్వండి కాస్ట్యూమ్స్ కానివ్వండి అండ్ అందులో షూట్ చేసిన సీన్స్ అన్నీ కూడా అప్పుడు సావిత్రి గారి మూవీలో ఎలా ఉండేది బ్యాక్గ్రౌండ్స్ అలాంటి చాలా ప్రికాషన్స్ తీసుకొని చాలా జాగ్రత్తగా షూట్ చేశారు కదా సో ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ యూ హౌ వాజ్ ఇట్ ఇట్ టుక్ టైమ్ అంటే డెఫినెట్లీ టు రీక్రియేట్ దట్ ఇట్ టుక్ టైమ్ అండ్ ఇంకా అది కాకుండా కూడా యాక్టర్స్ ఆర్ ఆల్ బిజీ యాక్టర్స్ సో కీర్తి వాజ్ డూయింగ్ మూడు నాలుగు సినిమాలు దుల్కర్ వాజ్ షూటింగ్ మూవీస్ సమాంత వాజ్ బిజీ విజయ్ వాజ్ బిజీ అందరి డేట్లతోటి ఎక్స్టెండ్ అయింది షూటింగ్ మోర్ అండ్ ఆఫ్ కోర్స్ షూటింగ్ యాజ్ సచ్ ఆల్సో వాజ్ హార్డ్ సో ప్రతి సీన్ మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండేవారేమో కదా యా ఫర్ షూర్ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ లాగా ఉంటుంది ఆ ఫుల్ టీమ్ మీద నా మీద కాదు లైక్ జస్ట్ కాస్ట్యూమ్ వాళ్ళ మీద ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద ప్రొడ్యూసర్స్ మీద బికాజ్ పీరియడ్ ఫిల్మ్ ఒకటి సో ఈ కాంట్ అక్కడ మిస్టేక్ చేయలేము అండ్ ఆల్సో సావిత్రి గారి స్టోరీ అక్కడ మిస్టేక్ చేయలేము సో చాలా ఒక ఒక బరువు అందరూ ఒక బరువు మోసుకుంటూ వస్తున్నారు రీసెంట్లీ ఒక సంవత్సరం యా ఎగ్జాక్ట్లీ కదా సో ఇందులో మీరు తీసుకున్న క్యారెక్టర్స్ అందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ ఇప్పటివరకు చేశారు ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ తీసుకుంటే విజయ్ దేవరకొండ హెడిడ్ అర్జున్ రెడ్డి దిస్ అ డిఫరెంట్ పిక్చర్ అబౌట్ హిమ్ ఇన్ ద ఆడియన్స్ సో ఇందులో అది అంటే ఆ క్యారెక్టర్ ఇచ్చేటప్పుడు మీకు ఏమైనా అనిపించిందా హౌ పీపుల్ విల్ రియాక్ట్ అలాగే అనిపించింది ఈ మూవీ ప్రివ్యూ చూసాక వాట్ వాజ్ ద ఫస్ట్ కాంప్లిమెంట్ ఆర్ మీతో పాటు చూసిన వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు ఏం చెప్పారు అది నేను ప్రివ్యూ చూడలేదు ఐ జస్ట్ వెయిటింగ్ వాంటెడ్ టు నో వాట్ ద పీపుల్ థాట్ జనాలు పొద్దున్న మార్నింగ్ షో స్టార్ట్ అయిన తర్వాత సో యా ఫ్రమ్ యుఎస్ షోస్ అయిపోయింది యుఎస్ ప్రీమియర్స్ అయిపోయిన తర్వాత ఐ స్టార్ట్ గెటింగ్ కాల్స్ సో దట్ వాజ్ మార్నింగ్ 6 o'clock నుంచి స్టార్ట్ అయిపోయినాయి ఫోన్ కాల్స్ యుఎస్ఏ నుంచి జస్ట్ రిలీఫ్ అంతే జస్ట్ దట్ వీ డిడ్ జస్టిస్ టు హర్ స్టోరీ హిట్ డబ్బులు అంతా పక్కన పెట్టేస్తే జస్ట్ సావిత్రి గారు జస్టిస్ చేస్తామన్నంత రిలీఫ్ ఉండే దట్స్ ఓన్లీ థింగ్ మీరు మూవీ అనుకున్నప్పుడు యూ హ్యాడ్ ఇట్ ఇన్ మైండ్ ఇట్ విల్ బీ అ హిట్ అని అనిపించిందా లేదా రిస్క్ తీసుకుంటున్నాను అనిపించిందా హిట్ అవ్వాలి అనుకున్నాను ఫార్ లైక్ ఇప్పుడు ఆమె స్టోరీ తీసుకుంటే ఆమె సావిత్రి గారు ఒక సూపర్ స్టార్ ఆమె స్టోరీ హిట్ అవ్వాలి నాట్ ఫర్ మీ యువర్ వైజయంతి యువర్ స్వప్నకా ఫర్ హర్ ఇట్ విల్ బి రియలీ బ్యాడ్ ఇఫ్ హర్ మూవీ ఇస్ నాట్ ఎ హిట్ హర్ బయోపిక్ ఈస్ నాట్ ఎ బిగ్ హిట్ బికాస్ షీ ఈస్ అ సూపర్ స్టార్ సో ఐ వాంటెడ్ హర్ టు హ్యావ్ అ హిట్ బట్ పీపుల్ విల్ రిమెంబర్ సావిత్రి గారు యాజ్ విత్ అ బ్లాక్ బస్టర్ అండ్ ద పీపుల్ రిమెంబర్ హర్ నౌ విత్ అ బ్లాక్ బస్టర్ థ్యాంక్ఫుల్ సో మరి ఎప్పుడైతే యుఎస్ నుంచి ఆ రోజు కాల్స్ వచ్చాయి ప్రీమియర్ చూసాక అన్నారా మీకు కూడా చాలా కాల్స్ వచ్చాయండి హౌ యు ఫెల్ట్ ఆ ముందు రోజు యాక్చువల్లీ మేము చూసాము అంటే ఫ్యామిలీకి స్క్రీనింగ్ చేశారు మేము చూసాము అప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ రియాక్షన్ అది చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా స్పెల్ బౌండ్ అస్సలు మాట లేదండి నేను అనుకున్నా ఏంటి ఎవరు ఏంటి రియాక్ట్ కావటం లేదు ఐదర్ దిస్ ఆర్ దట్ అని దెన్ 30 seconds అందరు లేచి క్లాప్ కొట్టారు ఇంకా అప్పుడు నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది యా సో సావిత్రి క్యారెక్టర్ కీర్తి కోసం చాలా కాస్ట్యూమ్స్ చాలా జాగ్రత్తగా డిజైన్ చేయించారు కదా ఐ థింక్ కొన్ని చీరలు అయితే నేయించారు హ్యాండ్లూమ్ సారీస్ గౌరవ్ షా గారు నేయించారు ఓకే అండ్ అవే కాకుండా మీ మదర్ సారీస్ కూడా యూజ్ చేశారని విన్నాను మీవా అంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఒకటి 35-40 years బ్యాక్ ఉన్నాయండి ఇచ్చారు అవి మూవీకి ఓకే ఇప్పుడు ప్రియాంక
తను అండ్ ఆల్సో ఆర్ట్ కి హెల్ప్ చేస్తా అన్నారు. ఓకే, సో అది మా పాత జ్యువెలరీ కూడా కొన్ని అలాగే మార్చకుండా ఉన్నవి. మీరు అవన్నీ దాచిపెట్టడం దీనికి ఉపయోగపడ్డాయి బాగా, ఎందుకంటే 35 ఇయర్స్ బ్యాక్ సారీ చాలా మంది ఉంచుకోరు కూడా. అమ్మకి కూడా ఓ అమ్మకి కూడా కొన్ని పాత జ్యువెలరీ ఉండే. సో మీ పెళ్లి గురించి ఎలా ఎలా స్టార్ట్ అయింది అవి కూడా ఒక ఫ్యూ లైన్స్ చెప్తారా మాకు? చాలా నార్మల్గానే అండి, అంటే పెద్ద డ్రామా ఏం జరగలేదు. బోత్ ఎవ్రీడే సుబ్రహ్మణ్యం సినిమా టైంలో జస్ట్ బికేమ్ క్వైట్ క్లోజ్, లైక్ గుడ్ ఫ్రెండ్స్, చాలా రిలై అయ్యే వాళ్ళం ఆన్ ఈచ్ అదర్ ఫర్ అంటే వర్క్ విషయంలో కానీ ఏదన్నా సపోర్ట్, లైక్ స్ట్రెస్ టైమ్స్లో. సో దెన్ ద టైమ్ ఆఫ్టర్ ఎవడే టైమ్ క్వశ్చన్ ఆఫ్ మ్యారేజ్ అదంతా వచ్చింది. అంటే సెపరేట్గా ఇద్దరికి ఓకే టైంలో హవర్స్ అన్నా ఇంకా ఏంటి నెక్స్ట్ ఏంటి ఏదో ఉంటుంది కదా ఇంట్లో, ఏదో అయిపోతుంది ఏదో ఎండ్ ఆఫ్ ద వరల్డ్ లాగా అంత పెళ్లి చేసేసుకుంటారు. సో ఆ గోల్లో నడుస్తున్న టైంలో సో ఐ గెస్ వి జస్ట్ డిసైడెడ్ లైక్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళు వెతుక్కొని అలా అదంతా తలనొప్పి కాకుండా వి సీమ్ కంఫర్టబుల్ విత్ ఈచ్ అదర్ విల్ దిస్ వర్క్అవుట్ అన్నట్టు. సో హౌ డిడ్ యూ రియాక్ట్? యాక్చువల్లీ నా రూమ్లో వచ్చి కూర్చున్నాను ఎంతసేపు, చూసి నేను ఇంకా గబగబా తిని వెళ్ళిపోతున్నాను. ఇట్స్ నాట్ ఫేర్, యూ షుడ్ గివ్ మీ సమ్ టైమ్ అన్నాను. ఓకే, అప్పుడు దెన్ ఐ థాట్ అమ్మా దిస్ మస్ట్ బి రియలీ సీరియస్. అది కూర్చొని కూర్చున్నాక అప్పుడు దిస్ ఇస్ యస్ ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ అ డెసిషన్ అని చెప్పాడు నాకు. ఓకే, దెన్ యు అగ్రీ. వాట్ అబౌట్ హిస్ ఫాదర్? ఆ రోజు రాత్రి జయరామ్ గారు ఆయన ఇష్టము. ఎప్పుడైనా మీ ఫాదర్ కూడా ఇలాంటి పట్ల ఎప్పుడైనా లైక్ హీ లుక్స్ ఇన్ టు ఎయిట్ ఏం చేస్తున్నావు ఇప్పుడు అంటే రోజు బ్రేక్ఫాస్ట్ అంటే జనరలీ ఆ పేరెంటల్ వరి ఉంటుంది ఫ్రమ్ కాలేజ్ టైం. అంటే తెలిసిన ఏదైనా తెలిసిన ఒక సేఫ్టీ ఉంటే బాగుంటుంది, సెక్యూరిటీ ఉంటే బాగుంటుంది అని ఉంటుంది ఎవరికన్నా. సో అది బేసిక్లీ అదే ఒక వరి ఉంటుంది. ఆబ్వియస్లీ ఇండస్ట్రీ అనేది ఏం సేఫ్టీ సెక్యూరిటీ ఉండదు, నో గ్యారంటీస్ బేసిక్లీ. బట్ యా అంటే ఐ జస్ట్ వాజ్ లక్కీ. అంటే చాలామంది ఇలాంటి సేఫ్టీ సెక్యూరిటీ ఏది లేకుండా పైకి వచ్చారు, లైక్ ది బికమ్ మ్యాసివ్ వెరీ సక్సెస్ఫుల్ డైరెక్టర్స్. ఐ హ్యాడ్ ద ప్రివిలేజ్ లగ్జరీ టు హ్యావ్ వన్ బ్యాకప్, లైక్ ఒక రెంట్ కట్టుకోకుండా ఇల్లు ఉండడం అలాంటి సింపుల్ స్టఫ్. ఐ హ్యావ్ దట్ లగ్జరీ బేసిక్లీ. వాట్స్ హిస్ ఫేవరెట్ ఫుడ్? ఏం ఇష్టం మీ అబ్బాయికి బాగా? ఆయన బర్త్డే వస్తే లేకపోతే ఏమైనా స్పెషల్ సెలబ్రేషన్స్ లో ఏం కుక్ చేసి పెడతారు? ఏం కుక్ చేసి పెడతారు? కుక్ చేసి పెడతారు. వావ్, హి ఇస్ ఏ గుడ్ కుక్ యాక్చువల్లీ. ఓ నైస్. ఏం కుక్ చేసి పెడతారు అమ్మకి? నేనా? భలే ఎక్స్పెరిమెంట్ చేసేవాడు కదా. ఫస్ట్ టేస్టర్ లాగా ఇస్తాను. బాగుందా బాగాలేదు? యు రిమెంబర్ వాట్ వాస్ దట్? అది స్పెషల్ గబల్ లాగా పాస్తాస్ ఉంటాయండి. అవును, పాస్తాలు, బిర్యానీ, మా చెల్లెలు పంపించారు పాస్తాస్, తర్వాత బిర్యానీ. ఓ బిర్యానీ. యా యా. అండ్ ఒక రకమైన చీజ్ తో పిజ్జాలు అలాంటివి. యా, కొన్ని నాకు పేర్లు నోట్కి అంతే. భలే ఇష్టం సూప్ అంటే. మా చిన్నప్పుడు ఒకసారి చైనీస్ రెస్టారెంట్ తీసుకుపోయి అబ్బాయి చెప్పాలి, వెయిటర్కి చెప్పాను నేను ఎన్ని సూపులు కావాలంటే అన్ని సూపులు ఇవ్వండి అంటే హీ జస్ట్ కీప్ టేకింగ్ ద సూప్ సూప్ అనమాట. సో చికెన్ కార్న్ సూప్ యూస్ టు బి అవర్ థింగ్, ఆర్ ఈవెన్ వెజిటబుల్ కార్న్ సూప్ ఇట్ యూస్ టు. ఈరోజు మదర్స్ డే కాబట్టి అండ్ యువర్ సన్ సక్సెస్ సాధించారు, యూఆర్ ఫీలింగ్ ప్రౌడ్ నా, యూఆర్ ఎ ప్రౌడ్ మదర్ అండ్ వీఆర్ ఆల్సో ప్రౌడ్ బికాస్ ఇంత మంచి సినిమా మా అందరికీ అందించినందుకు మా వ్యూవర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ సందర్భంలో మీరు కేక్ మీ మదర్కి పెట్టాలి, కానీ బిఫోర్ దాట్ వాట్ ఈస్ మదర్ డిఫైన్ అంటే హౌ యూ ఫీల్? అది ఇప్పుడు సావిత్రి సినిమా తీయడం అంత కష్టమో ఇప్పుడు మదర్ డిఫైన్ ఇన్ వన్ సెంటెన్స్ అలా డిఫైన్ చేయలేము. కొన్ని ఎమోషన్స్ ఆర్ వాట్ ఎవర్ ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు వాట్ ఇస్ సావిత్రి ఇన్ వన్ సెంటెన్స్ అంటే చెప్పలేం కదా. ఇట్ టేక్స్ అ లాంగ్ టైమ్, ఇట్స్ ఎక్స్పీరియన్స్.
మదర్స్ కూడా ఎక్స్పీరియన్స్ చిన్నప్పటి నుంచి పెంచి పెట్టి ఎన్ని మెమరీస్ ఎన్ని సపోర్ట్ సిస్టమ్స్ ఎంత అంత కంప్రెస్ చేసి వాట్ ఈస్ అ మదర్ అంటే ఏదో ఊరికే ఇట్ ఈస్ లవ్ అన్నట్టు చెప్పొచ్చు బట్ దిస్ ఐ థింక్ ఇట్స్ ఎమోషన్ ఎమోషన్స్ ని వర్డ్స్ లో పెడితే ఇది ఎప్పుడు తగ్గిపోతుంది. ఎంతో మంది మదర్స్ ఉంటారు వాళ్ళ పిల్లల్ని ఎలా గైడ్ చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చాలా మంది పిల్లలు నేను అడిగింది మా మదర్ యాక్సెప్ట్ చేయట్లేదు అని ఫీల్ అవుతుంటారు. బట్ బీయింగ్ ఏ డాక్టర్ మీ అబ్బాయి ఈ కెరీర్ కావాలి అనుకుంటే యూ సోల్ సపోర్టెడ్ అనమాట. సో ఇలా సపోర్ట్ చేసి ఈరోజు మీరు ఇంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. హౌ యూ ఫీల్ అబౌట్ దిస్ మూవీ అండ్ డెడికేట్ ఎ మెసేజ్ టు ఆల్ ద మదర్స్? ఒక్క మాటలో నేను చెప్పాలంటే మదర్స్ డేకి వండర్ఫుల్ గిఫ్ట్ వచ్చింది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఎవరైనా సరే ఆ గుర్తింపు వచ్చిందంటే మన అబ్బాయికి లేదా అమ్మాయికి ఒక తల్లికి చాలా సంతోషం. అంటే ఇప్పుడు అన్నట్టు ఈ ఇమోషన్ వర్ణనాతీతం, చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ నాకు ఈ సందర్భంలో ప్రతి అమ్మకి చెప్పవలసిన ఒకటే సింపుల్ థింగ్, లివ్ అండ్ లెట్ లివ్. అంటే నువ్వు ఒక ఉదాహరణగా ఉండు మీ పిల్లలకి అండ్ వాళ్ళకి సపోర్ట్ చేయండి. వాళ్ళు ఏది ఎంచుకున్నా లైఫ్లో ఒక ఫుల్ సపోర్ట్ ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఒక తల్లి యొక్క దీవెన, తల్లి యొక్క ప్రేయర్స్ అది చాలా పవర్ఫుల్ అంట. అది మీరు ఎప్పుడు కూడా నమ్మి మీ పిల్లల్ని ముందుకు పోనీయండి అని చెప్పేదానికి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. దట్స్ సో నైస్, థ్యాంక్ యూ, వెరీ నైస్ మెసేజ్. నాగికి ఇద్దరు మదర్స్. ఓకే, మా సిస్టర్ శ్రీదేవి, తను స్టేట్స్లో గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. ఓకే, నేను నాగి పుట్టినప్పుడు జస్ట్ పీజీ జాయిన్ అయినానండి. ఓకే, తను ఫస్ట్ ఇయర్ అంతా నాగిని పెంచింది, తర్వాత తనకి మ్యారేజ్ అయిపోయి స్టేట్స్కి వెళ్ళింది. అంటే అప్పటికే మ్యారేజ్ అయింది కానీ తర్వాత తను స్టేట్స్కి ఫస్ట్ చైల్డ్ ఫస్ట్ అన్నమాట. సో శ్రీదేవి గారు, విష్ యూ వెరీ వెరీ హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే శ్రీదేవి. సో స్టార్ట్ చేద్దామా? ఈ మదర్స్ డే సందర్భంగా మీ ఇద్దరు మాతో ఈ షోలో ఎన్నో రకాల విషయాలు షేర్ చేసుకున్నారు, మా వ్యూవర్స్తో చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద గుడ్ లక్. ఇలా మహానటే కాదు, ఇంకా ఎన్నో సినిమాలు మీ కెరియర్లో రావాలని, సక్సెస్ సాధించాలని, ప్రతిసారి ఇలా ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్, వెల్కమ్. థ్యాంక్స్.